नमस्ते नेनु बिंदु वेलकम टू हुजूराबाद एक्सप्रेस असल हुजूराबाद लो एं जरुगुतोंदि टीआरएस वर्सेस ईचल राजेंदर अंद चंदंगा ई एलक्षन्स अयिते प्रतिष्ठात्मकंगा तीसुकुन्नारु इरु पार्टी वर्गालु मरि दानिकि संबंधिंचि असल हुजूराबाद लो एं जरुगुतोंदि ए पार्टी वर्गीयुलु असल ए रकंगा प्रजल्लोकि वेल्लालनुकुंटुन्नारु अने अंशालकु संबंधिंचि मात्लाडदां मरि लाइव लो सिद्धंगा उन्नारु माजी एंपी हुजूराबाद एन्निकल बीजेपी इंचार्ज जितेंदर रेड्डी गारु नमस्ते अंडि जितेंदर रेड्डी गारु सर मन मुझे चूसते असर हुजूराबाद चलाजीय चला हीटी अंड एन कमल्लोटी हुजूराबाद असल जो बीजेपी वर्गीय प्रजल्ल की एला वेत टीआरएस वाले अगर परस्थित एला सर हुजूराबाद आलरेडी नोटिफिकेशन जी कैंडिडेट्स अंदर आलमोस्ट दे आर् नामिनेशन्स जरूरत 8th नाडु लास्ट डे आफ् द नामिनेशन्स दानिकि अंदर प्रिपेर अवुतुन्नारु प्रिपेर अवुतुन्न दांट्लो चाला हलचल इक्कड जरुगुतुन्नदि चाला मंदि वस्तुन्नारु अंते कूडा काकुंडा कैंडिडेट्स काकुंडा कोंतमंदि फील्ड असिस्टेंट्स वाळ्ळंदरू कूडा एदैतुन्नदो वाळ्ळु कूडा मेमु वेस्तामनि चेप्पि वंदल संख्यलो वाळ्ळु वस्तुन्नारु दांतोटि प्रेस वाळ्ळु गानी अदे विधंगा पोलीस वाळ्ळु गानी अंदर रेवेन्यू वाळ्ळु गानी अंदर हडावीडिगा చేస్తున్నారు అదొక సైడ్ అయితే ఇంకొక సైడ్ ప్రచారము మీరు చూసుకుంటే ముఖ్యంగా రెండు పార్టీలు అతి వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి ఒకటేమో భారతీయ జనతా పార్టీ రెండోదేమో టిఆర్ఎస్ పార్టీ ఏ ఊర్లో ఎక్కడ చూసినా ఏ చూసినా ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి ప్రజలు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీ పేరు వినపడుతుంది ఈటల రాజేందర్ గారికి మేము ఓటు వేస్తామని చెప్పి కూడా చాలా మంది సుముఖంగా చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆ విధంగా ప్రచారాలు జరుగుతున్నా కానీ సైలెంట్ ఓటింగ్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటది అనేది కూడా మా దృష్టిలో ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపెట్టించి ఓటర్లను వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వృత్తి ఏదైతున్నదో అవన్నిటిని క్లోజ్ చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పి భయపెట్టించి పోలీస్ స్టేషన్స్లోకి పిలుచుకొని వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇవ్వడము ఈ విధంగా अन्नी चर्यल रकाल चर्यल टीआरएस अधिकार पार्टी चेस्तुना गानी इकड़ प्रजलंदरू कूडा ईटल राजेंदर गारिकी ब्रह्मरथम पट्टारम्मा అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాతనే దళిత బంధు ప్రకటించడం జరిగింది అండ్ ఆ తర్వాతనే కూడా ఆ హుజూరాబాద్లో ఏదైతే జరుగుతుందో పరిస్థితి కేవలం ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది అంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ప్రజల స్పందన ఎలా ఉంది సార్ అక్కడ కేసీఆర్ గారు మన ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత భయపడిపోయాడమ్మ ఇక్కడ ఆదరణ అతను ఏమనుకున్నాడంటే మామూలుగా అందర్ని ఏ విధంగా అయితే హుజూర్ నగర్ లో చేయడం గాని మున్సిపాలిటీలో చేయడం గాని ఈ విధంగా అందర్ని ఎవరైతే ఉన్నదో అందర్ని మభ్యపెట్టి అన్ని అబద్ధ మాటలు చేసి చెప్పి ఎలక్షన్ చేసుకొని బయటపడ్డాడో ఆ విధంగా ఈడ కూడా బయటపడదామని అనుకున్నాడు కానీ ఇది పోరుగడ్డ రోషమున్న గడ్డ చాలా ఉద్యమంలో కూడా చాలా ఉద్యమించిన గడ్డ ఈ గడ్డ మీద ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులుగా ఉన్నారు కాబట్టి మన ఈటల రాజేందర్ గారు మొట్టమొదటి నుంచి కూడా దీంట్లో ఇక్కడ ఉద్యమంలో ఉండి ఉద్యమంలో వారు పాల్గొని అందరు ప్రజలతో పాటు వారు ఉన్నారు ఉండి ఉద్యమం నడిపించి గెలిపించి తెలంగాణ తీయడంలో ఆయన సహకారం చాలా ఉందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ఆయనను 6 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిపించడం జరిగింది దాంతోటి ఇదను కేసీఆర్ గారు భయపడి ఇమిడియట్ గా దళిత బాంధు అనే స్కీమ్ అంతే విధంగా పెన్షన్స్ అనే దానిని ఏదైతే క్లోజ్ చేశాడో ఆ కొత్త పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టాడు అంతే కాకుండా రేషన్ కార్డ్స్ ఇక్కడ లేనిది రేషన్ కార్డ్స్ కూడా అన్ని కూడా ఇక్కడ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ చూసినా గానీ మొత్తం టోటల్ గా ఈటల గారు రాజీనామా చేసిన తర్వాత ఇమిడియట్ గా వేలాది కోట్ల రూపాయలతోటి ఇక్కడ అన్ని కూడా పనులు చేయడం కూడా మొదలు పెట్టారు అంటే అయిన పనులను కూడా దాని మీద మళ్ళా తూతు మంత్రంగా అన్ని డాంబర్లు పోసడం లేకపోతే సిసి రోడ్లు చేయడం ఇవన్నీ ఆల్రెడీ ఈ ప్లేస్ ఇట్ ఈస్ ఎ డెవలప్డ్ ప్లేస్ అమ్మ అన్ని కాన్స్టిట్యూన్సీల కంటే బెస్ట్ కాన్స్టిట్యూన్సీ నేను చూసిన దాంట్లో అంటే వాళ్ళ ముగ్గురు తీర్చిపెట్టి ఎవరిదైతే సీఎం గారిది అదేవిధంగా మన
హరీష్ రావు గారిది కేటీఆర్ గారిది వారు మూడు క్యాండిడేట్స్ తప్ప పోల్చుకుంటే ఇది దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఇది నిలబడుతుంది చాలా అన్ని రకాలుగా ఇక్కడ డెవలప్మెంట్స్ జరిగాయి రైట్ సార్ ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా సీఎం గారు చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటారు మరి ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో కేంద్రం మీద నిప్పులు జరుగుతున్నారు మరి దానికి సంబంధించి మీరేమంటారు సార్ కేసీఆర్ గారు ఒక్కరే ఇప్పటిదాకమ్మా ఒక ఒక ఎప్పుడు ఒక రీజనల్ పార్టీ ముఖ్యమంత్రి అనే అతను వెళ్ళి అక్కడ వంగి వంగి నమస్కారాలు తెలియజేస్తూ పెడుతూ చేస్తూ సెంట్రల్ పార్టీని అక్కడ వాళ్ళందరినీ కూడా ప్రతిసారి కలవడం అక్కడ నుంచి ఎందుకంటే ఈయన చేసే తప్పులన్నిటిని కూడా కప్పుపుచ్చుకోవడానికి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే ఈ స్ట్రేట్గా ఇతను ఏ ఒక్క పనిని కూడా చక్కగా చేయడు అన్నిటిని కూడా పెండింగ్లో పెడతాడు అన్నిటిని కూడా ఏ ఒక్క వర్క్ను కూడా సరిగ్గా చేయడు కేంద్రం నుంచి వస్తున్న నిధులన్నిటిని కూడా ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అవి కూడా ఇవ్వడు డిస్కామ్స్కు ఏతుందో పేమెంట్ ఇవ్వాల్సి ఉంది దానికి కూడా అతను ఇప్పటిదాకా తెలంగాణలో 40,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు ఆ విధంగా మనం చూసుకుంటుంటే కేంద్రం నుంచి వస్తున్న 29 సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో అవిటి మ్యాచింగ్ గ్రాంట్స్ కొన్నిటికి 60-40 ఉంటాయి కొన్ని 80-20 ఉంటాయి అవిటిని కూడా ఇప్పటిదాకా అతను కట్టన్ పొజిషన్లో అంటే బేసిక్గా మన తెలుగు రాష్ట్రం తెలుగు ప్రజల ఒక ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఆయన ప్రతిసారి అక్కడ తాకట పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నామ్మా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినప్పుడు అక్కడ చూసినప్పుడు ఎవరైనా తెలంగాణ ముఖ్యమంత్రి అని అంటారు అన్నప్పుడు ఈయన చేసి అంటే ఇప్పుడు ఇప్పటిదాకా నేను వేరే రీజనల్ పార్టీ ముఖ్యమంత్రి ఇట్లా పోయి కలవడం చూడలే ఫర్ ఎగ్జాంపుల్ కరుణానిధి గారు ఉన్నారు అసలు ఢిల్లీకి ఎప్పుడు పోయేవాడే కాదు జయలలిత వెళ్ళేదే కాదు మమతా బెనర్జీ వెళ్ళేదే కాదు పట్నాయక్ ఎప్పుడు కూడా వెళ్ళేవాడే కాదు వాళ్ళు ఢిల్లీని ఏదైతే ఉన్నదో ఇక్కడ తెప్పించుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేసే తీరు అన్నీ ఖరాఖండిగా ఉండేది కాబట్టి వాళ్ళకు అటువంటి అవకాశం వచ్చేది కాదు కానీ కేసీఆర్ ప్రతి ఒక్కటి కూడా అసలు మిస్ మ్యాచ్ చేసి ప్రాపర్గా వర్క్స్ అన్నిటిని కూడా చేయకుండా ఉన్నందుకు ఏదో ప్రతిసారి ఢిల్లీకి పోయి వీళ్ళ దగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టుకొని అక్కడ వాళ్ళందరితో అడుక్కొని మళ్ళీ ఇక్కడ వచ్చి గొప్పలు చెప్పుకుంటా నేను ఆ మాట మాట్లాడాను ఈ మాట మాట్లాడాను చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఈ తెలంగాణ ఇవాళ నడుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం పైసలతోటే నడుస్తున్నది అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఇక్కడ వచ్చే ఏదైతే ఇన్కమ్ ఉన్నదో తెలంగాణకు ఎస్ఓఆర్ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ మీద ఇన్కమ్ ఉన్నదో అది 76,000 కోట్ల రూపాయలే 46,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్కే సరిపోతాయి 50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో సంవత్సరానికి పెన్షన్స్ అండ్ సాలరీస్కే సరిపోతాయి అంటే దాంట్లోనే అతను డెఫిసిట్ లో పడిపోయాడు కాబట్టి అక్కడ నుంచి వచ్చే డెవల్యూషన్ అమౌంట్ ఏదైతే ఉన్నదో 43% దాంతో ఇవాళ ఆయన జీతాలు ఇస్తున్నాడు దాంతో ఏదైతే ఉన్నదో ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఇవన్నీ కూడా స్కీమ్స్ ఇస్తున్నాడు అంతేకాకుండా 4.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పు తీసుకొచ్చి అప్పు చేసి పప్పుకూడులాగా ఇవాళ పెద్ద గొప్పగా దళిత బాంధు స్కీమ్ కానీ రైతు బాంధు స్కీమ్ కానీ లేకపోతే కంటి వెలుగు కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నిటిని కూడా మనం చూసుకుంటే అసలు ఏ రకంగా కూడా ఏ విధంగా కూడా స్టేట్ ఓన్డ్ రెవెన్యూ నుంచి అతను చేయట్లేదమ్మా ఒక్కొక్కటేమో టోటల్గా ది స్టేట్ ఈజ్ నౌ డిపెండింగ్ ఆన్ ద సెంట్రల్ బడ్జెట్ ఇంకోటి అప్పు మీద ఆధారపడి ఉన్నది కాబట్టి ఇవన్నిటిని కూడా రక్షించుకోవడానికి చేసుకోవడానికి వాళ్ళు చేసే తప్పులకు ఏదైతుందో ఆయన ప్రతిసారి ఢిల్లీకి పోయి అక్కడ వంగి వంగి నమస్కారాలు పెట్టాల్సిన అవసరం వస్తున్నది సార్ హుజూరాబాద్ అంశానికి వస్తే జరిగిన అభివృద్ధి మొత్తం సీఎం కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటూ జరగనివి ఈటల రాజేందర్కి లింక్ చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మరి దానికి సంబంధించి ప్రజలు మరి టీఆర్ఎస్కి ఓట్లేస్తారంటారా లేకపోతే బీజేపీకి ఓట్లేస్తారంటారా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మొట్టమొదటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి మనకి 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారు ప్రజల్లో ఉంటూ వచ్చారు ఆయనకి ఏ పదవి వచ్చినా మంత్రి పదవి వచ్చినా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో ఉన్నా ఏది ఉన్నా కానీ అతను ప్రజలను మాత్రం మరవలేదు మరవకుండా
ఇక్కడ అన్ని డెవలప్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డెవలప్మెంట్ ఏదైతుందో ఈటల రాజేందర్ గారి చేశారని ఇక్కడ ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా మేము చూస్తున్నది ఇది ఆరో బిల్ కట్టించాడు, ఆర్యు బిల్ కట్టించాడు, అవన్నీ కూడా ఫోర్ లేన్ కట్టించడం అనేది ఈ ఫోర్ లేన్ కట్టించే వింత అనే దానికి కూడా మేము ఇక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హుజూరాబాద్ నుంచి జమ్మికుంటకి వెళ్తుంటే ఫోర్ లేన్ రోడ్డు మంచి మధ్యలో డివైడర్ విత్ లైట్స్ ఆల్మోస్ట్ మనం ఏదైతే ఉందో పెద్ద సిటీ హైదరాబాద్ సిటీలో పోతున్న విధంగా మనకు అంతా కూడా ఇవాళ జమ్మికుంట కానీ లేకపోతే మనకున్న పక్కన వీణవాంక కానీ అదేవిధంగా మా మండల హుజూరాబాద్ కానీ ఇవన్నిటిని కూడా కమలాపురం కానీ ఇవన్నిటిని కూడా మనకు చాలా మంచిగా కనపడుతుంది. అంతేకాకుండా ఎక్కడ చూసినా పచ్చదనం, ఎక్కడ చూసినా గ్రీనరీ, ఆ గ్రీనరీ అంతా కూడా చూస్తే ఎస్ఆర్ఎస్పి ద్వారా అంటే కాళేశ్వరం నుంచి కేసీఆర్ గారు ఏదైతే 125,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాడో దాని నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఇక్కడ రావు. టోటల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆ పాత ప్రాజెక్ట్ నుంచి ఆ కాలువల ద్వారా ఇక్కడ నీళ్ళు వస్తుంటాయి, దాని ద్వారా కూడా డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏ విధంగా వచ్చి గొంతులు చించుకొని ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేసినా కానీ ఇవాళ ప్రజల కంట్ల ముందు ఈటల రాజేందర్ గారు చేసిన డెవలప్మెంటే కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ ఖాతాలో మేమే చేసినామని ఎన్ని మాటలు చెప్పినా కానీ ఇవాళ ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకు ఎందుకంటే వాళ్ళ కళ్ళ ఎదురుగా డెవలప్మెంట్ జరిగింది. ఆ డెవలప్మెంట్ అనేది ఒక్కసారి కాదు, అతనున్న గతం 20 ఏళ్ళ నుంచి ఆయన ఇక్కడే ఉండి చేసిన డెవలప్మెంట్. వీళ్ళు ఇవ్వాలి వస్తున్నారు, హరీశ్వరరావు గారు ఇవ్వాలి వచ్చి 3 నెలల నుంచి ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు దాని వెంబడి ఉన్న మంత్రులందరూ కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళందరూ కూడా వీళ్ళ ముఖాలే కొత్తగా చూస్తున్నారు. అందుకని ఇప్పుడు ప్రజలకు మేం చేసినాము, మేం డెవలప్మెంట్ చేసినాము అని అంటే ఎందుకంటే కేసీఆర్ గారు కుదే ఇక్కడికి వచ్చి ఆ రోడ్స్ అవన్నీ కూడా చూసి చాలా మంచిగా చేశావు ఈటల రాజేందర్, ఇంకా కూడా బెటర్గా చెయ్యి అని చెప్పి ఆయనకు చెప్పిపోవడం కూడా మనమందరం కూడా వేరే యూట్యూబ్ దీంట్లలో కూడా చూసాం. కాబట్టి ఇటువంటి దానిని వాళ్ళంతకు వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకుంటే ప్రజలు ఇవాళ రెడీగా లేరు అనటానికి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే సార్, ఈటలపై దాడి జరుగుద్ది అంటూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా అడ్డదారిన భయంతో బీజేపీ భయంతో హింసతో గెలవాలన్నట్టుగా పరిస్థితి తయారైంది సార్. మరి దీనికి సంబంధించి యాజ్ ఏ బీజేపీ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మీరు ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు ఈ పరిస్థితి ఒకవేళ వస్తే గనక? అమ్మా, ఒకటి మేము తెలియజేస్తున్నాము, మాది పెద్ద రామదండు కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకున్న ఆర్మీ మాది. ఎంత పెద్ద కార్యకర్తలు మాకున్నారో మీ అందరికి తెలుసు. కాబట్టి ఈటల రాజేందర్ మీద అటువంటిది ఏది జరిగినా కానీ ఈగ వాళ్ళినా కానీ మేమందరం కూడా ఊరికే కూర్చోవడానికి లేమమ్మా. వాళ్ళందరూ కూడా ఏదన్నా అనవసరంగా అటువంటి ప్లానింగ్ చేసి ఈయన మీద చేయాలనుకున్నా కానీ దానికి ఇది కాదు. అది కాక వాళ్ళు ఏమంటున్నారంటే ఈటల రాజేందరే సొంతంగా చేసుకొని వాళ్ళు ఒక వీల్ చైర్ మీద కూర్చొని జమున గారు ఇట్లా వీల్ చైర్ నడుపుకుంటా తీసుకెళ్తారు, దాంతో సానుభూతి తీసుకెళ్తారని అని అంటున్నారు. ఆ అవసరం ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఒకటే చెప్తున్నాను, అది ఆ పార్టీలో ఉండొచ్చు నాటకాలు. ఆ పార్టీలో ఏదైతే ఉన్నదో మీ అందరికీ తెలుసు, మీ నాయకుడు ఏదైతే ఉందో ఫస్ట్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ తాగేసిన తర్వాత మళ్ళీ స్టూడెంట్స్ అందరు కూడా రోడ్డు మీద దిగితే మళ్ళీ నేను తాగలేదని చెప్పి అటువంటి అబద్ధపు ప్రచారాలు అవన్నీ కూడా చేసింది మనం చూసాం. కాబట్టి అటువంటి గుణాలు అటువంటి కథలు వాళ్ళ దగ్గర ఉండొచ్చు కానీ ఇక్కడ ఎవ్వరికీ కూడా అటువంటి అవసరం లేదు. ఇక్కడ చాలా నీట్గా హ్యాపీగా భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కార్యకర్తలుగా క్రమశిక్షణ పార్టీగా మేమైతే ఉందో ఈ ఎలక్షన్ నడపదలుచుకున్నాం, నడిపి తీరుతాం. వాళ్ళు ఎటువంటి చేసినా కానీ వాళ్ళకు వేళ అటువంటి ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం కూడా మాకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కానీ దొంగ ఎత్తులు మాత్రం మేము ఏమని చెప్పి హరాఖండిగా చెప్తున్నాం. అయితే జితేందర్ రెడ్డి గారు, రైతు బంధు ఆసరా అలాగే దళిత బంధు వల్ల మేము గెలుస్తామంటూ కూడా టీఆర్ఎస్కి సంబంధించిన పర్సన్స్ అయితే చెప్పడం జరుగుతోంది, మరి అవి నిజంగానే అంతలా పనిచేస్తాయి అనుకోవచ్చా ఈ హుజూరాబాద్ ఎలక్షన్స్కి సంబంధించి? ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయిందమ్మా, కేసీఆర్ ఏది ఇచ్చినా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు.
ఆయన సొంత పైసలు ఏమి ఇస్తలేడు. ఆయన ఆయన ఇప్పుడు ఇంట్లో ఉంటున్నా లేకపోతే ప్రగతి భవన్లో ఉంటున్నా వాళ్ళ ఫామ్ హౌస్లో ఉంటున్నా ఏది చేసుకుంటున్నా కార్లలో తిరుగుతున్నా ఏది తీస్తున్నా ప్రజల సొమ్ముతోటే తింటున్నాడు తిరుగుతున్నాడు అనేది ఇవాళ ప్రజలకు అందరికి కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఆయన ఇస్తున్న ఏదైనా స్కీమ్ ఉంటే ఆ స్కీము ఆయన జేబు ద్వారా లేకపోతే ఆయన పార్టీ ద్వారా ఇస్తున్నాడు అని చెప్పి ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. రైతు బాంధు స్కీమ్ ఆగదని అందరికీ తెలుసు, ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్ అయినాక కూడా ఆగలేదు, అదేవిధంగా నిజామాబాద్లో అరవింద్ గెలిచినాక ఆగలేదు, ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ గెలిచినా ఆగలేదు, ఆదిలాబాద్లో మన స్వయం బాబురావు గెలిచినా ఆగలేదు, హైదరాబాద్లో కిషన్ రెడ్డి గెలిచినా ఆగలేదు. కాబట్టి అట్లా ఆగదని కూడా వాళ్ళందరికీ తెలుసు. ఈ దళిత బాంధు అనే దళిత బాంధు స్కీమ్ అనే దానిని ఒక పెద్ద ఆయన డ్రామా అనవసరంగా ఏదైతున్నదో పులి నోట్ల తలకాయ పెట్టినట్లు ఈసారి అతను ఏదైతుందో ఇంకొకసారి దళితులను మోసం చేద్దామనే ప్రక్రియతోటి ఈ స్కీమ్ తీసుకొచ్చిండు. నేను ఛాలెంజ్గా చేసి చెప్తున్నా, ఆయన ఇప్పటిదాకా కూడా ఎవ్వరి కూడా ఒక్క న్యా పైసా నాట్ ఈవెన్ ఎ సింగిల్ పైసా దళితులకు వాళ్ళ చేతిలోకి పోలేదు. ఇన్నిసార్లు ఏదైతుందో వాళ్ళని మభ్య పెడుతూ వచ్చాడు. తెలంగాణ రాగానే ఫస్ట్ దళిత ముఖ్యమంత్రి దళితుడు అవుతాడని చెప్పడం జరిగింది. తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. నిన్న మొన్న నేను దీంట్లో చూసి అసెంబ్లీలో చూసి అసలు నేను అనలేదు అంటాడు. కానీ ఒకసారి వాళ్ళ మేనిఫెస్టో తీస్తే తిరిగి చూస్తే దాంట్లోనే ఉన్నది దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దళితులను టోటల్గా మోసం చేస్తూ వచ్చిన కేసీఆర్ అంబేద్కర్ గారు దాని మీద కూడా వారు అంత పెద్ద మనిషిని కూడా విగ్రహం ఇవాళ తీసుకొచ్చి ట్యాంక్ బండ్లో పెడతానని చెప్పాడు. అంటే అన్ని రకాలుగా వాళ్ళని మోసం చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఈసారి కూడా మోసం చేస్తామని అనుకున్నాడు. కానీ ఈసారి మాత్రం దళితులు చైతన్యవంతులయ్యారు. ఇక్కడ ఉన్న 23,000 కుటుంబాలు దళిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ దాకా కూడా ఒక న్యాయ పైస రాలేదు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఏమంటున్నారంటే మా పేర్ల మీద పైసలు వేసిండ్రు, పైసలు వచ్చినాయి, పైసలు వచ్చిన తర్వాత ఆ పైసలను బ్యాంకు మేనేజర్లు వాళ్ళందరూ కూడా హోల్డ్ అని చెప్పి రావడం జరిగింది. వాళ్ళెవరు అసలు హోల్డ్ పెట్టడానికి మా పైసలు చేయడానికి ఏందని చెప్పి కూడా ఇవాళ రేపు పెద్ద డిస్కషన్ జరుగుతున్నది. కాబట్టి వాళ్లకు కేసీఆర్ అంటే మనిషి వాళ్ళకు తెలుసు ఇది ఉత్త ఎలక్షన్ స్టంటే, ఇది హుజూరాబాద్లో ఖాళీ గేమ్ ఆడడం, ఈటల రాజేందర్ ఓడగొట్టడానికి అని చెప్పి వారికి చాలా మంచిగా తెలుసు. కాబట్టి వారు ఎటువంటి దీని మీద ఆశ పెట్టుకోలేదు. తప్పకుండా దళితులందరూ కూడా మన ఈటల రాజేందర్కు ఓట్లేసి గెలిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జితేందర్ రెడ్డి గారు. చూశారు కదా మరి ఇది ఇవాటి హుజూరాబాద్ ఎక్స్ప్రెస్. రేపటి హుజూరాబాద్ ఎక్స్ప్రెస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.